హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరికీ హాయ్. నా పేరు మొన్క. నేను ఈ ఛానల్లో స్కిన్ కేర్ గురించి, డిఐవైస్ గురించి, మేకప్ గురించి ఇంకా చాలా 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 విషయాల గురించి మాట్లాడతాను. మీరు కనుక నా వీడియోస్ని చూస్తున్నట్టయితే, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలా మంది వీడియోస్ చూస్తారు, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే నష్టం ఏం లేదు. అండ్ ఎస్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. ఇన్ని రోజుల్లో నన్ను సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ ఈ ఛానల్లో చాలా హెయిర్ రిమూవల్ మెథడ్స్ గురించి చెప్పాను. అవన్నిటి గురించి డీటెయిల్డ్గా ఒక బ్రీఫ్ వీడియో ఈరోజు చేయాలనుకున్నాను. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ వీడియోస్కి నేను లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ వీడియోస్ని చూడొచ్చు అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ మనం ట్రెడిషనల్ హెయిర్ రిమూవల్ మెథడ్స్ గురించి, అంటే అందరికీ తెలిసిన హెయిర్ రిమూవల్ మెథడ్స్ గురించి మాట్లాడుతున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట. నేను మీరు ఇంట్లో చేసుకోగలిగేవి మాత్రమే చెప్తాను. అందులో ఇది ఫస్ట్ అనమాట. ఇది ఒక వ్యాక్స్ హీటర్. ఇందులో మీకు వ్యాక్స్ కూడా రెడీమేడ్గా దొరుకుతుంది. దాన్ని దీన్ని వేసుకుని మీరు హీట్ చేసి మీ బాడీ పైన అప్లై చేసుకుని ఇలాంటి ఒక స్ట్రిప్తో దాన్ని పుల్ చేసినట్టయితే మీ హెయిర్ వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా మందికి పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. నాకు తక్కువ పెయిన్ అనిపించిన పెయిన్ అయితే అనిపించింది. ఇది చాలా మంది టాలరేట్ చేయలేరు. అండ్ ఎస్, దీనివల్ల ఉన్న లాభం ఏంటంటే మీ హెయిర్ చాలా 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 రోజుల వరకు రీగ్రో అవ్వదు. నాకైతే 2 మంత్స్ వరకు కూడా హెయిర్ అనేది కనిపించదు వాక్సింగ్ చేస్తే. ఇది చాలా వరకు పార్లర్స్లో చేయడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనంతటా మనం స్కిన్ని కాల్ చేసుకోవడం బాగోదు కాబట్టి. అండ్ సెకండ్ మెథడ్లోకి వెళ్దాం. ఇది సెకండ్ మెథడ్ అనమాట. దీన్ని వ్యాక్స్ పౌడర్ అంటారు. ఇది మీరు వాటర్లో మిక్స్ చేసేసి జస్ట్ స్కిన్కి అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి దాన్ని ఒక క్లాత్ తీసేసినా లేదా వాష్ చేసేసినా మీ హెయిర్ అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే దీనిలో మీకున్న లాస్ అనుకోండి, లేకపోతే దీనిలో ఉన్న కాన్ అనుకోండి, ఏంటంటే మీ హెయిర్ అనేది తిరిగి షేప్ చేస్తే ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో అంతే ఫాస్ట్గా రీగ్రో అయిపోతుంది. ఇది దీని గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. అండ్ నేను ఫేస్బుక్లో ఒక సెల్లర్ దగ్గర తీసుకున్నాను. ఆ సెల్లర్ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాను అనుకుంటాను. ఆ వీడియోని ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. థర్డ్ వచ్చేసి రేజర్ అనమాట. ఇది అందరికీ తెలిసింది, ది మోస్ట్ ప్రామినెంట్ అండ్ ద లీస్ట్ టైం కన్జ్యూమింగ్ హెయిర్ రిమూవల్ మెథడ్ అనమాట. దీనికి ఎవరు గైడెన్స్ అవసరం లేదు. జస్ట్ మీరు కట్ అవ్వకుండా సేఫ్గా మీ హెయిర్ని ఒక వాటర్లో తడిపేసి సోప్ అప్లై చేసేసి మీరు దీన్ని రేజర్తో తీసేయచ్చు. అండ్ దీనిలో కాన్ ఏంటంటే మీరు 2 డేస్ ఒకసారి షేవ్ చేయాల్సి వస్తుంది. మీ హెయిర్ గ్రోత్ అనేది మీకు ఎక్కువగా అనిపించవచ్చు, ఎక్కువ అవ్వచ్చు కూడా. అండ్ దాని గురించి నేను వీడియో చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు కాబట్టి. ఫోర్త్ హెయిర్ రిమూవల్ మెథడ్ వచ్చేసి ఇదనమాట. వీటిని వ్యాక్స్ బీన్స్ అంటారు. వీటి గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, మీరు చూడొచ్చు. వీటిని కూడా ఇదే వ్యాక్సింగ్ హీటర్ ఉంటుంది కదా, దీనిలో వేసి హీట్ చేసి, లేకపోతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసి ఒక నైఫ్, బటన్ నైఫ్ లాంటివి తీసుకుని మీ స్కిన్ పైకి అప్లై చేసి మీ హెయిర్ డైరెక్షన్లో అప్లై చేసి దాన్ని, మీకు ఈసారి స్ట్రిప్ అవసరం లేదనమాట, ఆ అప్లై చేసిన దాన్ని తిరిగి ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేస్తే మీ హెయిర్ వచ్చేసింది. ఇది ఎగ్జాక్ట్లీ వ్యాక్సింగ్ లాగే ఉంటుంది. అండ్ దీనిలో పెయిన్ తక్కువ ఉంటుంది. ఇది పెయిన్లెస్ వ్యాక్సింగ్ అని కూడా అంటారు దీన్ని. పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా కొంచెం లేట్గానే వస్తుంది. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ అనుకుంటాను. ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది బాడీ పైన చేయాలంటే. నాకు తెలిసి ఫేస్ పైన ఎక్స్ట్రా హార్మోనల్ గ్రోత్ లాంటిది ఉన్న ప్లేసెస్లో, ఇలాంటి ప్లేసెస్లో కొంతమందికి హెయిర్ వస్తూ ఉంటుంది, ఇక్కడ కూడా కొంతమందికి హెయిర్ వస్తుంది, అలాంటి వాటికి ఇది పనికి వస్తుందని నేను అనుకుంటాను. బాడీ పైన ఇది అప్లై చేయాలంటే ఒక రోజంతా అయిపోతుంది. థ్రెడ్డింగ్ గురించి అందరికీ తెలుసు, మీరు ఐబ్రోస్ థ్రెడ్ చేసుకుంటూనే ఉంటారు. ఇది ఇంట్లో సేఫ్ కాదని నా ఫీలింగ్ అనమాట. మన పైన మనం థ్రెడ్డింగ్ చేసుకోవడం చాలా రేర్గా వర్క్ అవుతుంది. సో నేను దాన్ని ట్రై చేయలేదు అండ్ ఎవరికి రికమెండ్ చేయను కూడా. ఇఫ్ మీకు వచ్చినట్టయితే మీరు చేయొచ్చు. అండ్ ఇది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి పనికొచ్చే మెథడ్ అనమాట. బాడీ పైన థ్రెడ్డింగ్ చేయడం చాలా కష్టం, కుదరదు కూడా. అండ్ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ఉన్న ఇంకో 2 మెథడ్స్ గురించి నేను మీతో చెప్తాను. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడంలో బెస్ట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ ఇదనమాట. దీన్ని ఫేషియల్ రేజర్ అంటారు. దీని గురించి, ఈ ఫేస్ షేవింగ్ గురించి, దీనిలో ఉన్న ప్రాఫిట్స్ గురించి, లాసెస్ గురించి, ఐ మీన్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి, అన్ని గురించి నేను ఒక వీడియో చేశాను. దాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వెళ్ళి చూసేయండి మీరు చూడనట్టయితే. అండ్ ఇంకో మెథడ్ వచ్చేసి ఇదనమాట. ఇది మీకు లైట్ హెయిర్ ఫేషియల్ హెయిర్ ఉన్నట్టయితే, చిన్న బేబీ హెయిర్ గ్రోత్ ఉన్నట్టయితే, అలాంటి వాటికి, మూస్టాచ్కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట.
అండ్ ఐబ్రోస్ కూడా దీంతో చేసుకోవచ్చు. నేను అప్పుడు ఇంతకుముందు చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు నేను ఐబ్రోస్ చేసి ఆల్మోస్ట్ 7 or 8 months అవుతుంది. పాప పుట్టిన తర్వాత ఒకే ఒకసారి ఐబ్రోస్ చేశాను నేను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హెయిర్ రిమూవల్ మెథడ్ ఇదన్నమాట. దీన్ని ఎపిస్టిక్ అంటారు, లేకపోతే ఎపిలేజర్ అంటారు. దీన్ని మీరు ఫేషియల్ హెయిర్ లో థిక్ గ్రోత్ ఉన్న హెయిర్ ఉంటుంది కదా, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే హెయిర్ ఇక్కడ కానీ, కొంతమందికి ఇక్కడ హెయిర్ వస్తూ ఉంటుంది, అలాంటి హెయిర్ రిమూవ్ చేయడానికి లేదా ముస్టాచ్ లో హెయిర్ రిమూవ్ చేయడానికి మీరు దీన్ని వాడచ్చు. దీని గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, మీరు దాన్ని చెక్ చేయొచ్చు. అండ్ ఎస్, ఇది కొంచెం పెయిన్ఫుల్ గానే అనిపిస్తుంది, థ్రెడ్డింగ్ లో ఉన్నంత పెయిన్ మీకు దీన్ని అనిపిస్తుంది స్టార్ట్ చేసినప్పుడు, అండ్ ఎండ్ చేసేటప్పటికి మీకు పెయిన్ తెలియదు అనమాట. సో యూ కెన్ ట్రై దిస్, ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా, 200 or something కి మీకు ఇప్పుడు దొరుకుతుంది. అండ్ దీన్ని క్లీన్ చేయడం కూడా ఈజీ అండ్ యూజ్ చేయడం కూడా ఈజీనే. సో ఫేషియల్ హెయిర్ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని, లేకపోతే వ్యాక్స్ బీన్స్ ని మాత్రం వాడండి, నేను ప్రిఫర్ చేస్తాను. మీరు నార్మల్ వ్యాక్స్ చేసినట్టయితే మీ ఫేస్ హెయిర్ మీ ఫేషియల్ స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. సో వ్యాక్స్ బీన్స్ కానీ దీన్ని కానీ యూజ్ చేయండి, మీ స్కిన్ అనేది సేఫ్ గా ఉంటుంది. అండ్ మొత్తం మీద ఇవన్నమాట, నాకు తెలిసి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంది, నేను ట్రై చేసిన హెయిర్ రిమూవల్ మెథడ్స్ కాబట్టి వీటి గురించే చెప్తున్నాను. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి హెయిర్ రిమూవల్ కి. నేను ఫ్లాలెస్ అని ఒక ఐటమ్ ని చూసాను టీవీలో, అండ్ ఎపిలేటర్స్ అని ఎలక్ట్రిక్ ఎపిలేటర్స్ వస్తాయి, ఈ సైజ్ లో ఉంటాయి, నేను ఇక్కడ నేను పిక్ ఇన్సర్ట్ చేస్తాను. అలాంటివి ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి. ఇంకా లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటివి నేను ట్రై చేయలేదు. లేజర్ అయితే నేను చేయించుకోవాలనుకుంటున్నాను, చేయించుకున్న తర్వాత మీకు దాని గురించి చెప్తాను. చేయకముందు నాకు తెలియని వాటి గురించి నేను మాట్లాడను కాబట్టి. అండ్ ఎస్, అదనమాట మొత్తం మీద అన్ని హెయిర్ రిమూవల్ మెథడ్స్ గురించి నేను నాకు తెలిసిన విధంగా చెప్పిన వీడియో. మీకు నచ్చినట్లయితే దీనికి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.